అల్పపీడనం ప్రభావంతో గత 5 రోజులుగా విస్తారంగా కురుస్తున్న వర్షాలతో గ్రామాల్లో ఎలాంటి ప్రమాదకర ఘటనలు చోటు చేసుకోకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు ఆయా శాఖల అధికారులు సమన్వయంతో కృషి చేయాలని మెదక్ జిల్లా ఎంపీపీల ఫోరం అధ్యక్షులు శివంపేట ఎంపీపీ కల్లూరి హరికృష్ణ పేర్కొన్నారు. ఈ సందర్భంగా మెదక్ జిల్లా శివంపేట ఎంపీపీ కార్యాలయంలో విద్యుత్ రెవెన్యూ వైద్య పంచాయతీరాజ్ మండల పరిషత్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీపీ హరికృష్ణ మాట్లాడుతూ గ్రామాల్లో విద్యుత్ సమస్యలు లూజ్ వైరింగ్ ప్రమాదకరమైన ఇళ్లను గుర్తించి అన్ని శాఖల అధికారులు కార్యదర్శులు సర్పంచుల సమన్వయంతో ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలన్నారు. వర్షాల దృష్ట్యా సీజనల్ వ్యాధులు ప్రబలకుండా వైద్య శాఖ అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పీఎస్సీఎస్ చైర్మన్ వెంకట్రామరెడ్డి, తహసీల్దార్ శ్రీనివాస్చారి, ఎంపీడీఓ నవీన్ కుమార్, వైద్యాధికారి సంధ్య, విద్యుత్ ఏఈ దుర్గప్రసాద్, పీఆర్ఏఈ భాస్కర్, ఎంపీఓ తిరుపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇబ్బందులు జరిగేటువంటి పరిస్థితి ఉందని గమనించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు అన్ని శాఖలను సమన్వయపరిచి మరి 3-4 రోజులు ఇంకా తుఫాను ముక్కున్నందున మరి పాఠశాలలకు అన్నింటి కూడా సెలవు ప్రకటించి మరి ఇంజనీరింగ్ విభాగం, పంచాయతీరాజ్ విభాగం, అదేవిధంగా విద్యుత్ శాఖ వారు, మరి అదే రెవెన్యూ శాఖ వారు అందరూ కూడా సమన్వయంతో గ్రామాల్లో సర్పంచులు, ఎంపీటీసీలు, కార్యదర్శులు అందరూ కూడా ప్రత్యేక శ్రద్ధ వహించి ఏవైనా ప్రమాదకరంగా ఉన్నటువంటి ఇంట్లో కూలిపోయినటువంటి వాటిని కూడా గుర్తించాలి. వాళ్ళకి ప్రత్యామ్నాయం అప్పటికప్పుడు ఏ రకంగా చేస్తే బాగుంటుందని కూడా ఆలోచన చేసి రెవెన్యూ వాళ్ళతో సహకారం కూడా అందించేటట్టు చేయాలి. దీంతో ఈరోజు శివపేట మండలంలో కూడా అన్ని గ్రామాలలో కూడా ఎటువంటి సమస్య రాకుండా తీర్చిదిద్దే క్రమంలో మనం అందరం కలిసికట్టుగా పనిచేద్దామని చెప్పేసి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకుని మరి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పిఎస్సీఎస్ చైర్మన్ వెంకటరామరెడ్డి గారు, అదేవిధంగా ఎంపీడీఓ గారు, తహసీల్దార్ గారు, ఏఈ ఎలక్ట్రిసిటీ గారు, అదేవిధంగా పంచాయతీరాజ్ ఏఈ గారు, ఎంపీఓ గారు, మరి సర్పంచ్ రవినాయక్ గారు, మరి అదేవిధంగా తుక్కే నాయక్ సర్పంచ్.